నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ వనము నాలుగు నందు ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం లక్షలు మాత్రమే అనగా గజం కేవలం ఉచితం కంపెనీ అంబాసిడర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర पुरुः साक्षात्परम् ब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा कविं कविम् कवीनाम् ज्येष्ठराजं ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसाधनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाच नीवती धेनामभित्रिभवतु श्रीगुरुभ्यो नमः శ్రీ మహా భ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలకి కుంభరాశి రాశి ఫలితాలు కుంభరాశి వారికి ఈ నెల పర్వాలేదు గ్రహ సంచారం పర్వాలేదు బాగానే ఉంది గతంలో ఆగిపోయినటువంటి యొక్క అపరిష్కృతమైనటువంటి యొక్క అంటే పరిష్కారం కానటువంటి యొక్క పనులు ఏమైనా ఉంటే ఈ నెలలో అవి నెరవేరుతాయి కుంభరాశి వారికి ఆదాయం కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత జీవనం కూడా ఏదో సాధారణంగా నడిచిపోతూ ఉంటుంది ఆ జాలు మనకి ఎందుకంటే ఒడిదుడుకులు లేకుండా సామాన్యంగా నడిచిపోతూ ఉంటే అందుకంటే ఏం కావాలి ఈశ్వర అనుగ్రహం అంతే అది ఈ నెలలో మీకు బాగానే ఉంది పర్వాలేదు అయి మీరు జీవనం సాధారణంగా గడిచిపోతుంది కానీ మీరు కొన్ని విశేషాలు జా దృష్టిలో పెట్టుకోవాలి కొన్ని విష విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏమిటి ఏం చెప్పినానంటే మీరు చాలా భాగం సమయమనం పాటించాలి ఎందుకంటే మిమ్మల్ని కొంత కొన్ని సందర్భాల్లో మీకు బాగా కోపం కలిగేటువంటిది మనం మంచి చేసినా కానీ ఇలాంటి మనం చెడుకిగా అర్థం చేసుకుని ఈ విధంగా చేస్తున్నారే అనేటువంటి యొక్క దీన్ని మీరు పొందుతారు అప్పుడు ఆ ఆ యొక్క దీంట్లో ఆ స్థితిలో ఇంకోటి ఏదో మాట్లాడతారు అలాంటి దాన్ని సంయమనంగా మీరు ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఇవి కొన్ని సూచనలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నామంటే అంటే మిగతా చంద్రుడు మారిపోతూ ఉంటాడు కాబట్టి ఆయన దినబలం చెప్పుకోవడానికి వీలవుతుంది పక్కన పెట్టేయండి మిగతా ఎనిమిది గ్రహాలు మాసాధిపతులు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని నక్షల్గా ఓవరాల్గా ఇవి ముందర చెప్పి తర్వాత ఒక్కొక్క గ్రహాన్ని మనం పరిశీలన చేయడానికి వెళుతున్నాం అది దానివల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు మనం చేస్తున్నాను అనమాట ఇది సంయమనంతో మీరు ఉంటే మంచిది అసలు తగాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అసలు తలదోర్చకపోవడం మరీ మంచిది ఎవరైనా మిమ్మల్ని మధ్యవర్తిత్వంగా ఉండవండి అని చెప్పిన అంటే నాయన నేదో నా మాన నేను బతుకుతున్నాను అని చెప్పినని మీరు తప్పించుకోవడం తప్ప మీరే మధ్యవర్తిత్వ మధ్యవర్తిత్వానికి మాత్రం వెళ్ళకండి తర్వాత మాట్లాడేటప్పుడు కూడా వీరు మంచి మాట్లాడినా చెడుగా అర్థం అయ్యేటువంటి యొక్క అవకాశాలు ఆ గ్రహ సంచారం అలా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మౌనంగా ఉండడం అంటే మిత భాష అనమాట అంటే ఆన్సర్ టు ది పాయింట్ అంతవరకే ఎంత ఎంతవరకు కావాలో అంతవరకే సాధ్యమైనంత వరకు మిత భాషత్వాన్ని పాటించడం అనేటువంటిది మీకు ఈ నెలలో చాలా ఉత్తమమైనటువంటిది మంచి ఫలితాన్ని పొందుతారు మీరు దానివల్ల అది అంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనమాట అప్పుడు మీద అపార్థాలకి తాగుండదు అంటే కొంచెం శాంతంగా మనం ఉంటే చాలా బాగా ఉంటుంది సాధ్యమైనంత వరకు తర్వాత భార్యాభర్తల మధ్య కూడా కించుత్ కొద్దిగా కాస్త అవగాహన లోపం వచ్చేటువంటి ఉన్నాయి అంటే కొద్దిగా కాస్త కాస్త అప్పుడప్పుడు అందువల్ల మాట పట్టింపులు లేకుండా ఇద్దరు కూడా చక్కగా ఒకళ్ళకొకళ్ళు ముందు నేను మాట ప్రారంభించాలా ఆయన మాట ప్రారంభించాలా అనేటువంటి ఇలాంటివి ఏమీ లేకుండా ఇద్దరు కూడా సమానమే కాబట్టి సంసారిక జీవనంలో ఇద్దరు చక్కగా కలుసుకుని మాట విప్ మనసు విప్పి మాట్లాడుకొని ఒకళ్ళకు ఒకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది అవి కొన్ని గ్రహాల మూలంగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ మన ప్రవర్తన మూలంగా వీటిని అధిగమించవచ్చు ఈ యొక్క గ్రహ పరిస్థితుల్ని మన యొక్క ప్రవర్తన మూలంగా అధిగమించడానికి ఈశ్వ అనుగ్రహం మనకి తోడవుతుంది గురువు అనుగ్రహం తోడవుతుంది అందుకని మనం తెలుసుకోవటం ఈ రాశి ఫలములు ఏ రాశి ఫలితాలు వినటం మూలంగా మనకి ఏంటంటే ఈ ఆ గ్రహ పరిస్థితుల మూలంగా ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ముందుగానే మనం తెలుసుకుని నాయన ఇవి తెలుసుకుంటే అహో అవి వస్తాయని ముందరే మనం తెలుసున్నాం కాబట్టి ఇవి కనపడుతున్నాయని చెప్పని ముందు జాగ్రత్తగానే ఉంటాం అప్పుడు అవి తొలగిపోతూ ఉంటాయి అది అందుకు అసలు ఈ రాశి ఫలితాలు అనేటువంటి చెప్పింది అందుకని భయభ్రాంతం చేసేసి హడావుడు చేయటానికి కాదు అని మనం చేస్తున్నాం మళ్ళీ ఇంక మరొక మాట అందుకని ఆ ఆ విషయాన్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తూ ఉండాలి అది మా గారి యొక్క అనుగ్రహం మూలంగా ఈశ్వరానుగ్రహం మూలంగా అది కలిగింది కాబట్టి ఆ విజ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క మంచి ప్రణాళికను ఆలోచన చేసుకుంటారు అది గొప్ప విశేషం ముందు ముందు రాబోయేదానికి మనం ఎలా ఉండాలి ఇదో పిల్లలు పెరుగుతున్నారు వాళ్ళ చదువులకి ఏం చేయాలి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవాళ వాళ్ళని బళ్ళు వేయాలంటేనే ఇదో ప్లే స్కూల్స్కే కొన్ని లక్షలు అవుతున్నాయి పూర్వం మా కట్టడానికి ఏం లేదు ఉరిగేదా వీధి బళ్ళు వెళ్లే చదువుకున్నాం మేము ఏదో విజ్ఞానం చదువుకున్నాం మాకు వచ్చింది అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఏదో రెండు తల పుస్తకాలు మాకు మూడో మూడో గుర్తించేస్తే అన్నీ కూడా డిగ్రీలు ఇంకా పై చదువులు కూడా అలాగే చదువుకున్నాం ఆ రోజులు వేరు ఆ పరిస్థితి వేరు కానీ ఇప్పుడు అట్లా కాదే మాకు అప్పుడు ఎంత మూడు రూపాయలు నాలుగు రూపాయలు చిన్న చిన్న క్లాసులకి ట్యూషన్ యొక్క ఫీజులు ఉండేవి ఇప్పుడు లక్షల్లో ఉంటున్నాయి అందువలన మన పిల్లలు పెరుగుతున్నారు వాళ్ళకి మనం ఎలా ఏ విధంగా వేసుకోవాలి వాళ్ళ విద్యాన్ని ఏ నేర్పడానికి ఏం వేసుకోవాలి తర్వాత పెళ్ళిళ్ళు పేరెంట్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా అందువలన వాటి ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని మనం సంపాదించుకునే దాంట్లో నుంచి ఏ విధంగా దాన్ని కొద్దిగా కాస్త సేవింగ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని ఆలోచన చేసుకొని ఆ సాంసారిక జీవనానికి తగినట్టుగా ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు ఈ నెలలో మీకు ఆ ఆలోచన కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వారికి ఐదు ఆరు తేదీల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు జరిగేటువంటి ఉన్నాయి ఇవి ఓవరాల్గా ఈ నెలలో ఉండేటువంటి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి ఇప్పుడు ఇవి నేను ఎలా చెప్పాను ఒక్కొక్క గ్రహాన్ని పరిశీలన చేద్దాం రవి గ్రహం ఏ విధంగా రవి యొక్క సంచారం ఎలా ఉంది రవి ఏమవుతాడు మీ యొక్క రాశికి కుంభరాశి వారికి రవి ఏడో స్థానం వాడు అవుతాడు అంటే సప్తమాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యా రాశి అంటే మీకు ఎనిమిదో స్థానం ఎనిమిదో స్థానం అవుతుంది అంటే అష్టమ స్థానం అవుతుంది అంటే సప్తమాధిపతి అయినటువంటి యొక్క రవి అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అది కన్యారాశికి అధిపతి ఎవరై అంటే బుధుడు బుధుడికి రవికి మిత్రత్వం ఉంది వాళ్ళందరూ మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి పర్వాలేదు మంచి ఫలితాలనే ఇస్తాడు అంటే ఆయన ఇచ్చేటువంటిది ఏమిటి సప్తమాధిపతి కాబట్టి అసలు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి వాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం పర్వాలేదు అని ఇందాక చెప్పాను ఇదేం దృష్టిలో పెట్టుకుని అలాగే రవి సప్తమాధిపతి కాబట్టి భార్య స్థానంలోనే రవి ఉన్నాడు కాబట్టి భార్య ఆరోగ్యం కూడా అంతకైతే ఏదైనా కొద్ద గొప్ప అనారోగ్యాలు ఉంటే అవి మెల్లిగా కుదరపడతాయి ఆవిడ కూడా కాస్త ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది అని చెప్పాలి పదిహేడు రాత్రి ఇది ఫస్ట్ హాఫ్ అనమాట సెకండ్ హాఫ్ పదిహేడు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల దగ్గర నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తాడు తులారాశిలో తులారాశి ఏమవుతుందండి మీ యొక్క కుంభరాశికి భాగ్యరాశి అవుతుంది అంటే సప్తమాధిపతి భాగ్యరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు అది ఎవరిది శుక్రుడు శుక్రుడు యొక్క రాశి శుకుడు అంటే ఎవరు భార్యకి మగవారికి భార్య స్థానం ఆడవారికి భర్త స్థానం భర్త కారకుడు వాళ్ళు అటువంటి వాడింట్లోకి రవి ప్రవేశం అయితే రవికి తులారాశి నీచ రాశి కానీ ఇక్కడేం చెప్పుకోవాలంటే శుక్రుడు ఈ స్త్రీ కారకుడు వాళ్ళకి పురుష కారకుడు కాబట్టి భాగ్య భాగ్యస్థానం అయింది మీ రాశికి భాగ్యస్థానం అయింది కాబట్టి భాగ్యస్థానంలో సప్తమాధిపతి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది భార్యకి భార్యకి భాగ్యం అంటే ఏమిటి మనకే భాగ్యం ఆ సంసారానికి భాగ్యంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఆరోగ్యం కూడా భాగ్యం ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కాబట్టి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అప్పుడు మీకు ఆరోగ్య భాగ్యం కూడా ఇస్తాడు అని చెప్పుకోవాలి అంటే ఇన్ని మేడలు మెద్దులు ఏ బంగారం వెండి ఓ పది పదిహేను బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేని ఆ భాగ్యాలన్నీ మనం అనుభవించలేము అనుభవానికి రావు కాబట్టి అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం అందుకని ఉదయాన్నే లేచి ఆ సూర్య భగవానుడికి నైనా నీ వల్ల మేము ఆరోగ్యం పొంది ఇలా జీవిస్తున్నామయ్యా ఇంత ఆహారం పెడుతున్నాం ఆరోగ్యప్రదాత ఆయన మనకి ఆహారాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆ భగవానుడికి ఆయనే మనం ఏమన్నా అడితేస్తున్నాండి అది సేవా భాగ్యం అంటే భగవానుడికి మించినటువంటి సేవ చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు నిస్వార్థ సేవది మన దగ్గర ఏదో ఆశించి మనం ఏమన్నా ఆశించి ఆయన మనకి ఇస్తున్నాడా నువ్వు ఏమి అడిగినా అడగకపోయినా పొద్దున్న లేచేటప్పటికి మనకి అన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి వాడు సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం మనకి అందుకే అటువంటి ఇప్పుడు ఆ అంశ రవి రవి ఈ తులారాశిలో ప్రవేశం చేస్తున్నాడు భాగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆరోగ్యాన్ని అన్నదాత ఆరోగ్య ప్రదాత భాస్కరుడు కాబట్టి తులారాశిలో అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది రెండో రకంగా సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి సప్తమ భార్యకి కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి అయితే రవి నీచిపట్టం అనేటువంటిది తర్వాతనేమో సుఖ శుకుడికి రవికి పడకపోవడం అనేటువంటిది ఇక్కడికి పక్కన పెట్టుకోవటమే ఈ కారణాల మూలంగా ఇప్పుడు కాబట్టి రెండు విధాలుగాను పర్వాలేదు మొత్తం మీద ఒకటి నుంచి పదిహేడు పదిహేడు నుంచి నెలాఖరి వరకు కూడా పర్వాలేదు కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచన చేద్దాం ఇప్పుడు కుజుడు ఎవరు మీ రాశికి తృతీయ రాజ్యాధిపతి విక్రమస్థానాధిపతి విక్రమస్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కన్యా రాశిలోనే ఉంటున్నాడు అంటే ఎనిమిదింటే ఉంటున్నాడు అక్కడ అక్కడ రవి ఇద్దరు కూడా ఒకే రాశిలో సంచారం చేస్తున్నారు ఈ నెలలో అంటే రవి ఇద్దరు కూడా మిత్రులే కానీ కుజుడికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడికి పెద్ద లేదు సామాన్యం కానీ దాంట్లోకి వచ్చినటువంటి యొక్క రవి కుజులు ఇద్దరు కూడా పరమ మిత్రులుగా ఉంటారు కాబట్టి ఆ మిత్రత్వంతో మనకి కొద్దిగా ఉపయోగపడుతుంది అయితే విక్రమాధిపతి కాబట్టి పర్వాలేదు మరి సామాన్యమైనటువంటి యొక్క విశేషాలుగా ఉంటాయి తా శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రగ్రహ సంచారం అక్టోబర్ రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల దగ్గర నుంచి వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు ఎవరి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు మీకు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అక్టోబర్ రెండో తారీఖు తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం దగ్గర నుంచి కూడా వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది మీకు పదవ రాశి అయింది కాబట్టి శుక్రుడు పదవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక మనకి ఈ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలని చెప్పుకోవాలి తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు పంచమాధిపతి అష్టమాధిపతి పంచమ అష్టమాధిపతి అయినటువంటి వాడు బుధుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశికి ఆయన సొంత రాశి కన్యారాశికి అధిపతి బుధుడు అంటే అష్టమాధిపతి బుధుడైతే అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమం అంటే ఏమిటి ఆరోగ్య స్థానం నష్టాల స్థానం ఇంకా సా ఒడుకు లేదా లేకుండా సామాన్యంగా జీవనం సాగిపోతుందని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇందాక ఇంట్రడక్షన్లో అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాధిపతి ఆరోగ్య స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది కష్ట నష్టాల స్థానం వాడు కూడా ఎనిమిది ఎనిమిది వాడు ఎనిమిదింటిలోనే ఉన్నాడు కాబట్టి ఏదో కొద్దో గొప్ప ఫేస్ చేసిన మొత్తం మీద ఆ జీవన సరళి బాగానే ఉంటుంది ఈ నెలలో కుంభరాశి వారికి అని చెప్పడం జరిగింది అంటే నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ని జడ్జి చేస్తున్నాను జస్టిఫై చేస్తున్నాను అనమాట నీకు అది సో అష్టమాధిపతి పైగా నా భుయ్యుడు అక్కడ స్థితిలో ఉన్నాడు స్థితిలో అష్టమాధిపతి అష్టమ స్థానంలో సంచారం చేసేస్తున్నటువంటి బుధగ్రహ సంచారం అధికంగా ఉంటుంది నీకు కుంభరాశి అలాగే ఇప్పుడు మిగిలినటువంటి ఒక కాస్త పెద్ద గ్రహాలను కూడా పరిశీలన చేద్దాం గురువు గారు అన్నాడు గురువు ఇప్పుడు గురువు యొక్క సంచారం పద్నాలుగు తర్వాత కింద పద్నాలుగు తర్వాత దగ్గర నుంచి కూడా ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీకు వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయరాశిలో సంచారం ఎవరైనా లాభాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు ద్వితీయాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు ద్వితీయం అంటే ధన ధనస్థానం కుటుం కుటుంబస్థానం విద్యాస్థానం ఇవన్నీ కూడా గురువు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారుడు వాడే కాబట్టి ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనాదాయం బాగుంటుంది ఇంకో అలాగే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహం కానటువంటి కన్యలకి సరిపోతుంది కాస్త వాళ్ళకి వివాహాలు అవుతాయి అలాగే భూగృహ లాభాలు కూడా ఏదైనా కొద్దిగా ఉంటాయి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇది ఆ గురువు గారి వలన పైగా కూడా లాభాధిపతి ద్వితీయాధిపతి బాగుంది చాలా బాగుంది లాభాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడంటే చాలా గొప్ప విశేషం మీకు రాశిలో ఉన్నాడు కదా అంటే లాభం ఉంటేగా వ్యయం అంటే ఎంత మనం రూపాయి పెట్టుబడి పెట్టి ఎక్కడైనా పెడితే దానివల్ల మళ్ళీ మనం లాభం పొందుతామని అర్థం వ్యయాధిపతి లాభం లాభాధిపతి వ్యయంలో ఉన్నాడని అంటే లాభం రావాలంటే కొంత పెట్టుబడి పెట్టుకుంటేనే కానీ లాభం రాదు అందువలన మనం చేసేటువంటి వ్యయం నుంచి లాభం పొందుతారు మీరు అని చెప్పాలి అయితే ఇన్ని చెప్పారు బాగానే ఉందండి మరి గురువు గారు అక్కడ నీచబడ్డాడు కదా మకర రాశిలోకి వెళ్ళేటప్పటికి ఏమిస్తాడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా అన్నీ ఏ లాభం లేని ఇవన్నీ కూడా ఇది చూడలేదా మీరు అని చెప్పి అనుకోవచ్చు చూశాను అది అక్కడ ఏంటంటే ఎప్పుడైతే నీచబడినటువంటి యొక్క గురుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలోనే మకర రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శని కూడా సంచారం చేస్తూ ఉన్నాడు అందువలన ఈయనికి నీచాన్ని భంగం జరిగి రాజయోగం పట్టింది చూసారా కనుక ఆ రాజయోగం మీకు కూడా పడుతుంది కుంభరాశి వారి కనుక గురువు యొక్క నేను చెప్పిన విశేషాలు గురువు అన్నీ కూడా మీరు పొందుతారు బాగానే ఉంది శని సంచారం ఎలా ఉంది శని మీ కుంభరాశికి అధిపతి అధిపత్యేవాడు కాబట్టి ఒకటో వాడు ఏ స్థానాధిపతి పన్నెండో వాడు ఆయన పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు కానీ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇందా గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు చాలా భేష్ బాగుంది ఇప్పుడు ఇక్కడ శని లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు పర్వాలేదు ఎందుకని పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు పర్వాలేదు ఏలినాడుసిన దోషం గుంభరాశి వారికి వర్తించదు ఎందుకని పన్నెండు వాడు మీకు శని పన్నెండు వాడు పన్నెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు మీకు దానివల్ల నష్టం ఏముంది ఎవరి స్థానంలో వాడు చేస్తూ ఉంటే వ్యయాధిపతి వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏలినాడు శని దోషం వర్తించదు మరి ఏమాత్రం భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు రాహు రాహు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడండి ఎంగహలి కాబట్టి రాహు యొక్క సంచారం అద్భుతంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే గోచార రాహువు నాలుగింట కనుక సంచారం చేస్తూ ఉంటే శుభఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి శాస్త్రరీత్యా కూడా ఆలోచించినప్పటికీ కూడా రాహువు మీకు చాలా అద్భుతంగా ఉన్నాడు స్థితిలో ఉన్నాడు అంటే ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఈ మెడ నొప్పులు చేతుల నొప్పులు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ వాడే కాబట్టి ఆ నొప్పులన్నీ ఇవి సర్దుకుంటాయి ఒకవేళ ఉంటే లేని వాళ్ళకి రావు ఈ నెలలో అట్లాగే ఆడవాళ్ళకి కూడా వాడు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం వాడిదే ఒబెసిటీ ప్రాబ్లం వాడిదే అలాగే రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ ఇవన్నీ కూడా వాడిదే పోర్ట్ఫోలియో ఇలాంటివన్నీ కూడా పూర్వం ఎవరికైనా పాపం ఆ గనుక కనుక ఆ వ్యాధిలు ఉండేటట్లయితే అది నయం అవుతాయి ఈ నెలలో లేని వాళ్ళకి దాని జోలికి మీరు వెళ్ళాల్సిన అవసరం రావు అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా స్త్రీలకి రావు కేతు యొక్క సంచారం వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సుఖ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం బాగుంది కాబట్టి రాహువు కేతు యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంది ఇప్పుడు మనం విద్యార్థులకి గురుబలం సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు చాలా బాగుంది వ్యాపారస్తులకు కూడా గురుబలం బాగా ఉంది కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనకారకుడు వాడే కాబట్టి వ్యాపారస్తుడు అంటే ధన స్థానాధిపతి కూడా వాడే అయినాడు కాబట్టి మీకు చాలా బాగుంది వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంది విద్యార్థులకి బాగుంది ఉద్యోగస్తులకి రవి యొక్క అనుగ్రహం ఇందా మనం చెప్పుకున్నాం రవి అనుగ్రహం బాగా ఉంది కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది వ్యవసాయదారులకి కుజుడు యొక్క కుజగ్రహ అనుగ్రహం సామాన్యంగా ఉంది కాబట్టి పర్వాలేదు నష్టపోరు కానీ పూర్వం ఆశించినటువంటి యొక్క పెద్ద పెద్ద లాభాలు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది నష్టం మాత్రం రాదు మీకు స్వల్ప లాభాలు ఉంటాయి వ్యవసాయదారులకి స్త్రీలకి స్త్రీలకి శుకుడు యొక్క ఇది సామాన్యంగానే ఉంది కాబట్టి పర్వాలేదుగా ఉంటుంది కాబట్టి నడిచిపోతూ ఉంటుంది అంతే ఇందాక అందుకనే నేను భార్యాభర్తలకి మధ్యలో ఒక విధమైనటువంటి ఏదైనా పలసూపేటువంటి చిన్న జల్లులు అలాంటివి వస్తాయి పెద్దది గాలివానులు కాదు కానీ చిన్న జల్లులు ఏమైనా కురిసేటువంటిది ఉంటాయి అందుకనే మనసు మాట్లాడుకుని చక్కగా ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోండి సాంసారిక జీవనం బాగా ఉంటుందని చెప్పడంలో ఆంతర్యం దీని దృష్టిలో పెట్టుకుని చెప్పాను అట్లాగే వైద్యులకి కూడా వైద్యుడికి సామాన్యంగా ఉంటుంది న్యాయవాదులకు కూడా రవి యొక్క సంచారం బాగానే ఉంటుంది అంటే మొట్టమొదటి ఫస్ట్ హాఫ్లో బాగా ఉంటుంది ఇప్పుడు చేతివృత్తి వాళ్ళకి బాగుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఏంటో శని యొక్క సంచారం మూలంగా ఉద్యోగ అవకాశాలను మనం వేరు వేసుకోవాలి కాబట్టి ఆయన పన్నెండు కూడా పన్నెండులోనే ఉన్నాడు కాబట్టి పర్వాలేదు సెకండ్ హాఫ్లో కొంతవరకు అవకాశాలు ఉన్నాయి మా అంటే ఇది ఎందుకు మేము గట్టిగా చెప్పలేదంటే సంతానం ఒకటి ఈ ఉద్యోగాలు ఒకటి ఇవన్నీ కూడా కొంతమంది పాపం మమ్మల్ని ఏంటంటే మా గురించి చెప్పండి నిరుద్యోగులు అని చెప్పినంటే సాహసించి చెప్పలేం మేము ఉన్నతనులు చెప్పుకోవటంలో తప్పి ఉంది మనతో కుటుంబంలో వాళ్ళం అది ఎందుకు చెప్పలేము అని అంటే అవి వివాహం ఒకటి ఇవి ఇలాంటివన్నీ కూడా మీ యొక్క జాతకం పరిశీలన చేసుకొని పుట్టినప్పుడు యొక్క జాతకాలు తీసుకుని ఆ మీ యొక్క అసలు జాబు ఆ స్థానంలో ఉద్యోగ స్థానంలో ఎవరున్నారు చూసుకొని దాన్ని ఇప్పుడు ఆ గ్రహానికి ఏదైనా ఇంకో ఆ స్థానాన్ని ఎవరైనా శుభగ్రహాలు వీక్షణ చేస్తున్నాయా కాబట్టి ఇప్పుడు మీకు నడిచే పీరియడ్ ఏమిటి అవన్నీ కూడా వేరే చేసుకుని నైంటీ పర్సెంట్ అక్కడే తేలాలి ఇది ఏదో ఊరికనే ఓ టెన్ పర్సెంట్ ఇక్కడ ఉంటుంది అయినప్పటికీ కూడా దాన్నే బట్టుకుని సూచనలు కనపడుతున్నాయి అని చెప్పి నేను మాత్రం చెప్పగలను నిరుద్యోగులకి ఉద్యోగం అవకాశాలు కొద్దిగా మెరుగ్గానే ఉన్నాయి వచ్చే అవకాశాలు మాసాధిపతులు ఇప్పుడు చెప్పుకుందాం మాసాధిపతులు ప్రతి నక్షత్రానికి ఒక మాసాధిపతి ఉంటాడు ఒక గ్రహం ధనిష్ట అంటే ఈ ఎనిమిది మంది ఎనిమిది గ్రహాలు మనకి బాగా ఉన్నప్పటికీ కూడా నీ మీ యొక్క నక్షత్రానికి ఈ నెలకి ఎవరు అధిపతి ఏ గ్రహం ఆ గ్రహం కూడా ఎలా ఉన్నాడో చూసుకోవాల్సిన ధర్మం ఉంది ధనిష్ట నక్షత్రం వారికి అంటే మూడు నాలుగు పాదాలు తింటూ ఉంటాయి ఒకటి నుంచి ఏడు వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉంటాడు అలాగే ఎనిమిది తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు అయితే గారు చంద్రుడి ద్రేవుడ శుభగ్రహాలే కాబట్టి ఈ నెలలో మీకు ఆ మాసాధిపతుల యొక్క అనుకూలత కూడా ఉన్నది మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అది చదువుకోండి చక్కగాను ముప్పై మూడు ఉంటాయి తర్వాత గురుస్తోత్రం చదువుకోండి దేవానాంశీణాంశ గురుముఖాంత సన్నిభం అని మీకు నవగ్రహ స్తోత్రాలు వస్తుంది కదా అది చదువుకోండి ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి అన్నీ శుభంగా జరుగుతాయి గ్రహ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇవి చదువుకోండి చక్కగా మీకు ఆనందదాయకంగా ఉంటుంది శతపిషా నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు ఎనిమిది నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు అందువలన వారికి దుర్గా స్తోత్రాలు చదువుకోండి దుర్గా అమ్మవారు దుర్గా అష్టోత్రం చదువుకోండి దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం ఒకటి ఉంటుంది అదేనా అది చదువుకోండి లేదా మీరు దుర్గా అష్టోత్రంతో కుంకుమ పూజ చేసుకోండి అమ్మవారికి ఇంకా కొద్దిగా కాస్త పైకి పెడితే దేవి కవచం అని చెప్పే దుర్గా కవచం దుర్గా కవచం యూట్యూబ్లో లభిస్తుంది పెద్ద మహాపండితులు చదివారు మీరు దాన్ని కూడా సాహిత్యం దగ్గర పెట్టుకుని చదువుకుంటూ ఉంటే అదే ఉపదేశం కింద లెక్క మీకు తర్వాత అలాగే ఇంకా కొద్దిగా ముందు కాస్త చదువు స్పష్టంగా చదవగలిగినటువంటి వారు దేవీ కౌచం దేవీ కీలకం దేవి అర్గడా స్తోత్రములు ఇవి జనరల్గా ఏంటంటే ఒక పెద్దవాడు చెప్తే మనం చదువుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉంది అంటే గురుముఖతగా అది నేర్చుకుని ఇందులో నేను మనం చేసేది ఏంటంటే దేశకాలమాన పరిస్థితులను బట్టి చాలా విజ్ఞానం పెరిగిపోయింది అందువలన యూట్యూబ్లో ఇవి కూడా వస్తాయి ఆ వచ్చినప్పుడు ఆ మహాపండితులు చదివారు దాన్ని ఆ చదివినటువంటి దాన్ని మేము దగ్గర పెట్టుకుని ఇవి మార్కండే పురాణంలోది దేవీ మహాధ్యం అనేటువంటి యొక్క పుస్తకంలో లభిస్తాయి కాబట్టి ఆ పుస్తకం తీసుకొని అది వింటూ ఇది మీరు చదువుకోండి ఇదే ఆ గురుముఖతగా మనం నేర్చుకున్నటువంటి విశేషము అని భావించండి అది వింటూ మాత్రం చదివిన తప్పులు లేకుండా చదివినటువంటి ఉంటాయి అవి అది వింటూ యూట్యూబ్లో ఈ పుస్తకం మీరు చూసుకుని చదువుకోండి చాలా బాగా ఉంటుంది శతభుష నక్షత్రం వారు అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి అవి సరిపోతాయి మీకు పూర్వభాద్రా నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు దాకా శుక్రుడు మాసాధిపతి ఎనిమిది నుంచి రవి మాసాధిపతిగా ఉంటారు వీరి వీరు గురుస్తోత్రాన్ని చదువుకోండి దేవానాం త్రి చ గురుంకాం సన్నిభం ఉంది అది ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి సూర్య ఆరాధన చేయండి తప్పకుండా సూర్య ఆరాధన అంటే సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఆదిత్య స్తోత్రం చదువుకోవటం లేదా సూర్య శాస్త్రం సూర్య అష్టోత్తర శతనామావళి చదువుకోవటం లేదా ఓం సూర్యాయ నమ అనేటువంటి దాన్ని ఒక నూట ఎనిమిది పరియాములు చక్కగా జపం చేసుకోవటం ఇది పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది జీవన సరళిని మెరుగుపరుస్తుంది అదృష్ట సంఖ్య వీరికి కుంభరాశి వారికి ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది బోధ గురు శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ లాభస్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభవంతూ స్వస్తి